కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం రోజున పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంను ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథంతో ఇట్టి కార్యాలయం మంజూరైనట్లు తెలిపారు. మండల కేంద్రంలో పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయం మళ్లీ ప్రారంభమైన తరుణంలో దోమకొండ మండల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు. అనంతరం ఎస్మురళి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్, జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మండల అధ్యక్షుడు గౌండ్ర మధుసూదన్ రావు, దోమకొండ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, ఎంపీపీ కనకటి శారద నాగరాజ్, సిడీసీ చైర్మన్ ఐరన్ నరసయ్య, చైర్మన్ సర్పంచ్ అంజలి, ఎంపీటీసీలో కోట సదానంద, కడారి రమేష్, నిమ్మ శంకర్, సొసైటీ చైర్మన్ పనియల నాగరాజు, వార్డ్ సభ్యులు బొమ్మెర శ్రీనివాస్, బుర్రి రవి, కోఆప్షన్ సభ్యులు షమ్మి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రైతు సమన్వయ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Oh my God.